हेलो व्यूअर्स, नेनु नीरज। ई रोज नेनु चेप्पबोयेदी चंदमाम कथल्लोनी तेलिविगलवाडु। रासिन वारु वसुंधर। भूषय्य अने भूस्वामी की आस्ति व्यवहारालु चूसेंदुकु मनिषि कावाल्सि वच्चिंदनि तेलिसि वीरप्प अने युवकुडु वेल्लाडु। भूषय्य वाण्णि वच्चिन पनेमिटो अडिगि तेलुसुकोनि, सरे नुव्वु नाकंटे तेलिवैडवाडिवनि रुजुवैते निन्नु पनिलो तीसुकुंटानु, अंदुकु नुव्वु मूडु पनुलु चेयालि। శివాలయం వీధిలో ఉండే రామన్న నా దగ్గర 200 వరహాలు అప్పు తీసుకొని 2 ఏళ్లుగా బాకీ తీర్చడం లేదు. వడ్డీ లేకుండా అప్పిచ్చానన్న కృతజ్ఞత కూడా లేదు వాడికి. బాకీ వసూలు చేయడం నా వల్ల కాకుండా ఉంది. నువ్వు ఆ బాకీ వసూలు చేస్తే తర్వాత మిగిలిన 2 పనులు ఏమిటో చెబుతాను అని అన్నాడు. వెంటనే వీరప్ప, మీరు కాసేపాగి రామన్న ఇంటికి రండి, మీ బాకీ తీరిపోతుంది అని భూషయ్యకు చెప్పి రామన్న ఇంటికి వెళ్ళి, రామన్న ఉన్నపలంగా 200 వరహాల అవసరం పడింది, నెలకు 110 రూపాయల వడ్డీగా ఇచ్చుకోగలను అని పత్రం కూడా రాసిస్తాను, నువ్వు నాకు అప్పిచ్చి ఆదుకోవాలి అని అన్నాడు. అందుకు వడ్డీ వస్తుంది కదా అని ఆశపడి రామన్న వెంటనే లోపల గదిలోకి వెళ్ళి 200 వరహాలు ఎంచి తెచ్చి వీరప్పకు ఇచ్చి, నువ్వు డబ్బు లెక్క పెట్టుకుంటూ ఉండు, నేను పత్రం రాసి తీసుకువస్తాను అని అన్నాడు. వీరప్ప డబ్బు లెక్క పెడుతూ ఉండగా అక్కడికి భూషయ్య వచ్చాడు. రామయ్య భూషయ్యను చూసి తడబడ్డాడు. వీరప్ప మాత్రం భూషయ్యకు వంక చూసి, అయ్యో అవసరంలో పడి అసలు సంగతి మర్చిపోయాను, భూషయ్య గారు నన్నిక్కడికి బాకీ వసూలుకు పంపారు అంటూ తన వద్ద ఉన్న డబ్బును భూషయ్యకిచ్చి, బాబు సరిగ్గా లెక్క పెట్టుకోండి 200 వరహాలు అని అన్నాడు. భూషయ్య ఆశ్చర్యపోయాడు. రామన్న కంగారుగా, వీరప్ప ఆ డబ్బులు భూషయ్య గారి బాకీ తీర్చాలనే అట్టే పెట్టాను, నువ్వు అవసరం ఉంది కదా అని అన్నావని జాలిపడి అది నీకు అప్పుగా ఇవ్వాలనుకున్నాను, ఇప్పుడు నాకు ఇవ్వడానికి నీ దగ్గర 1 వరహా కూడా లేదు అని అన్నాడు. దానికే ముందులే, హెచ్చు వడ్డీకి ఇంకెవరైనా అప్పివ్వకపోరు, మరో చోట ప్రయత్నిస్తాను అంటూ వీరప్ప అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత భూషయ్య వీరప్పను మెచ్చుకొని, ఈ ఊళ్ళో నాకు 2 ఇళ్ళున్నాయి, ఒక దాంట్లో నేనుంటున్నాను, 2వ దాంట్లో సూరయ్య అద్దెకుంటున్నాడు, వాడు నెల నెలా అద్దె కడతాడు కానీ ఇల్లు ఖాళీ చేయమంటే చేయడు, 3 వారాల్లో నా అల్లుడు కూతురు వచ్చి ఈ ఊళ్ళో ఉండబోతున్నారు, వాళ్ళొచ్చేసరికల్లా సూరయ్య చేత ఇల్లు ఖాళీ చేయించాలి అని అన్నాడు. వీరప్ప వెళ్ళి సూరయ్యను కలుసుకొని మాట్లాడాడు. వాడు నిజాయితీపరుడే కానీ మొండివాడు. వీరప్పకు అర్థమయ్యింది. ఇల్లు ఖాళీ చేయమని భూషయ్య వాడితో అమర్యాదగా మాట్లాడాడట, అందుకని సూరయ్యకి ఇప్పట్లో ఇల్లు ఖాళీ చేయనని భీష్మించుకుని కూర్చున్నాడు. ముందుగా పత్రం రాసుకోవడం వల్ల మరొక 2 సంవత్సరాల దాకా సూరయ్య ఇల్లు ఖాళీ చేయనక్కర్లేదు. వీరప్ప సూరయ్యతో 3 రోజుల పాటు స్నేహంగా తిరిగాడు. రోజు వాడి కుటుంబానికి తినడానికి మిఠాయిలిస్తూ ఉండేవాడు. సూరయ్య పిల్లలు వీరప్పని మామ అని పిలవసాగారు. ఈలోగా వీరప్ప ఊళ్ళోని షావుకారును కలుసుకొని, సూరయ్య ఇల్లు మారతాడట, నీ ఇల్లు అద్దెకిస్తావా అని అడిగాడు. షావుకారు, ఇల్లొకటి చాలా కాలంగా ఖాళీ ఉన్నదంట, ఎవరైనా అద్దెకు వస్తే బాగుండునని ఆయన ఎదురు చూస్తున్నాడు. వీరప్ప మాటలు విని షావుకారు ఎగిరి గంతేశాడు. సూరయ్య అదో రకం మనిషి, లేడికి లేచిందే పరుగన్నట్టు తోచిన వెంటనే పనైపోవాలి, నీ ఇంటి తాళాలు నాకివ్వు అని వీరప్ప షావుకారుని నడికి తాళాలు తీసుకున్నాడు. కొంతసేపటికి వీరప్ప సూరయ్య ఇంటికి వెళ్ళి, నేనంతా గమనిస్తున్నాను, నీ ఇల్లు నీకంతగా అచ్చిరాలేదు, ఇంకా ఇక్కడే ఉంటే మీ కుటుంబాన్ని భూతమేదో ఆవహించి బాధిస్తుంది, నా మాట విని షావుకారు ఇల్లు ఖాళీగా ఉంది, అక్కడికి మారిపో అని చెప్పాడు. రోజూ మంచిగా మాట్లాడే వీరప్ప ఇలా అనగానే సూరయ్య భార్యాబిడ్డలు భయపడ్డారు. కానీ సూరయ్య మాత్రం నిబ్బరంగా, నిన్ను భూషయ్య పంపించాడా ఏంటి, ఎట్టి పరిస్థితిలోనూ నేను ఇల్లు వదిలనే వదలను, భూషయ్య రాసిచ్చిన పత్రం నా దగ్గర ఉంది అంటూ పత్రం తెచ్చి చూపించాడు. వీరప్ప ఆ పత్రం చదివి, ఏమో నీ మంచి కోసం చెప్పాను, విన్నావా నీ ఇష్టం, లేకుంటే నీకే నష్టం అంటూ అందరికీ మిఠాయి పంచాడు. ఆ మిఠాయిలో ఈసారి వీరప్ప మత్తుమందు కలపడం వల్ల మొత్తం సూరయ్య కుటుంబమంతా స్పృహ లేకుండా పడిపోయారు. అప్పుడు వీరప్ప భూషయ్య సాయంతో బండిని మనుషుల్ని ఏర్పాటు చేయించి మొత్తం సూరయ్య ఇంటి సామానంతా షావుకారింటికి తరలించి అక్కడ శుభ్రంగా సర్దించాడు.
తరువాత సూరయ్య కుటుంబాన్ని అక్కడ మంచాల మీద చేర్చి ఖాళీ ఇంటిని భూషయ్యకు అప్పగించాడు. ఆయన వెంటనే తన సామాను కొంత అక్కడికి పంపి తన ఇంట్లో వాళ్లను కొందరిని అక్కడే ఉండమన్నాడు. ఈలోగా వీరప్ప సూరయ్య వద్ద ఉన్న పత్రాన్ని చించేశాడు. సూరయ్యకు స్పృహ వచ్చేసరికి తాను వేరే ఇంట్లో ఉన్నానని గ్రహించి తెల్లబోయాడు. కానీ వాడిక చేయగలిగింది ఏమీ లేదు. భూషయ్య తన ఇల్లు తన పరమైనందుకు వీరప్ప ఎంతగానో మెచ్చుకొని, ఇక నువ్వు చేయవలసిన మూడవ పని ఏమిటంటే నా భార్యను ఒకరోజంతా మౌన వ్రతం పాటించేలా చేయటం. ఇది చాలా కష్టమైన పని. నేను నా భార్యకు నగలు చేయిస్తానన్నాను, పట్టచీరలు కొంటానన్నాను, పట్నంలో వింతలు చూపిస్తానన్నాను. కానీ ఆమె కొద్ది క్షణాలు కూడా మౌన వ్రతం పాటించలేకపోయింది. ఇలా సాధిస్తావో ఏమో మరి అని అన్నాడు. వీరప్ప ఆ సాయంత్రమే భూషయ్య భార్యను కలుసుకొని ఒక తాయెత్తు ఇచ్చి, అమ్మ, ఇది కుడిచేతికి కొట్టుకొని ఒక రోజంతా మౌనవ్రతం పాటించారంటే మీ చుట్టుపక్కన ఉన్నవారి కంటే రెట్టింపు వైభవంగా ఉంటారు. ఈ తాయెత్తు మహిమ ఎంత గొప్పదంటే మీ వైభవం పెరగని పక్షంలో చుట్టుపక్కల వాళ్ల వైభవం తగ్గిపోతుంది. ఆ విధంగా ఎల్లప్పుడూ మీ వైభవం చుట్టుపక్కల వాళ్లకి రెట్టింపుగా ఉండి తీరుతుంది అని చెప్పాడు. భూషయ్య భార్య ముందు కాసేపు వీరప్పను అనుమానించింది. కానీ కాసేపు ఆలోచించి, ఇందులో నాకేమీ నష్టం లేదు, ఒకరోజు మౌనవ్రతం పాటిస్తాను, తాయెత్తు మహిమ లేకపోతే సరే సరి, మహిమ ఉంటే మాత్రం చుట్టుపక్కల వాళ్ళకంటే వైభవంగా ఉండొచ్చు కదా అని అనుకున్నది. తన భార్య ఒకరోజంతా మౌన వ్రతం పాటించేసరికి భూషయ్య వీరప్పను మెచ్చుకొని, నువ్వు నాకంటే తెలివైన వాడు అనుకుంటున్నావు, కానీ నేను తెలివిగా నీ చేత నా పనులు చేయించుకున్నాను. తెలివైన వాడు ముందుగా ప్రయోజనం పొందకుండా నీ మాదిరిగా ఎవరికీ సాయపడడు, కాబట్టి నిన్ను నేను పనిలో తీసుకోను అని అన్నాడు. వీరప్ప తనక్కుండా, అయ్యా, తమరు చెప్పింది నిజమే, కానీ చెప్పిన కారణం సబబుగా లేదు. తెలివైన వాడి తనకంటే తెలివైన వాడిని తన దగ్గర పనిలో ఉంచుకోడు. నేను మీకంటే తెలివైన వాడిని గ్రహించి మీరు నన్ను పనిలోకి తీసుకోవడం లేదు. ఈ విషయం ఒప్పుకుంటే నేను తమని పని ఇప్పించమని అడగనే అడగను అని అన్నాడు. భూషయ్య వాడి చెప్పిన దానికి అంగీకరించి, నువ్వు నాకంటే తెలివైన వాడివి, నీ తెలివితేటలను నువ్వు స్వతంత్రంగా బతకగలవు. నేను నా పరీక్షలో ఓడిన వాడికి తప్ప నెగ్గిన వాడికి పని ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నాను అని అన్నాడు. ఇంతలో లోపల నుంచి ఆయన చిన్న కూతురు అమలా వచ్చి, నాన్న, నీకంటే తెలివైన వాడికి నన్నిచ్చి పెళ్లి చేస్తానన్నావు, అందుకే ఈ వీరప్ప నన్ను పెళ్లి చేసుకుంటానంటే నీ చేత నీకంటే తెలివైన వాడిని అనిపించుకోవాలన్నాను. వీరప్ప అది సాధించాడు, కాబట్టి నువ్వు మా పెళ్లి జరిపించాలి అని అంది. భూషయ్య వీరప్పతో, నువ్వు నాకంటే తెలివైన వాడివి, సందేహం లేదు. ఇంత తెలివైన నిన్ను పెళ్లి చేసుకుంటానని నా కూతురంటే ఎలా కాదంటాను అని అన్నాడు. వీరప్ప అమలను పెళ్లి చేసుకుని కలకాలం సుఖంగా జీవించాడు.